జబర్దస్త్ రోజా అంటే ఫైర్ బ్రాండ్ రెబల్ యాటిట్యూడ్ కి మారు అలాంటి రోజాకు ఎదురు తిరిగితే ఇక అంతే తాజాగా జబర్దస్త్ కమిడియన్లు హైపర్ ఆది బుల్లెట్ అనిపించింది ఎమ్మెల్యే రోజా దీంతో ఇప్పుడిది సంచలనంగా మారింది ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మాత్రం అందరి ముందు కొడుతుంది పైగా టీవీ షోస్ లో కమేడియన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది బుల్లెట్ బాస్కర్ల ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది మరి సంచలనంగా మారిన ఈ సన్నివేశంలో తప్పెవరిది బుల్లెట్ బాస్కర్ హైపర్ ఆదిలను రోజా అందరి ముందు ఎందుకు కొట్టిందనేది ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం ఈటీవీలో పండుగలకు స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటారు ఇటీవల హోలీ సందర్భంగా కూడా ఈవెంట్లు చేశారు త్వరలో ఉగాది పండుగ రాబోతుంది ఈ సందర్భంగా ఈటీవీ మల్లెమాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేసింది ఇది ఏప్రిల్ రెండున ప్రసారం కానుంది తాజాగా ఈ షో సంబంధించిన ప్రోమో విడుదలైంది ఇందులో స్టేజ్ పై హైపర్ ఆది బుల్లెట్ బాస్కర్లను రోజా కొట్టడం హైలైట్ గా నిలుస్తుంది ఈ షోలో హీరో రాజశేఖర్ జీవిత యాంకర్ సుమ శ్రీముఖి రష్మి జబర్దస్త్ టీం సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ వంటి వారు పాల్గొన్నారు అయితే ఇందులో ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం ఏం చేయాలనే దానిపై చర్చ నడుస్తుంది ఈ క్రమంలో ఆది పంచ్ యాంకర్ ప్రదీప్ సెటైర్లు దానికి రోజా సుమా ఇతర గెస్ట్ల కౌంటర్లతో అత్యంతం నవ్వులు పూయించింది అయితే ఇందులో మరోసారి పెళ్లి ప్రోగ్రాం పెట్టుకున్నారు ఈసారి జబర్దస్త్ బ్యాచ్ కాకుండా ఈటీవీ నటులు నిరుపం ఆయన భార్యకి పెళ్లి చేశారు ఎప్పటిలాగే మ్యారేజ్ తంతుని హంగామా చేశారు ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అప్పటి వరకు అద్యంతం నవ్వులు పూయిస్తూ సాగింది అంగరంగ వైభవంగా షో అంతలోనే ఒక్కసారిగా హీట్ ఎక్కింది జబర్దస్త్ జడ్జ్ ఎమ్మెల్యే రోజా హైపర్ ఆది బుల్లెట్ బాస్కర్ ని స్టేజ్ పైన కొట్టడంతో ఒక్కసారిగా షో సీరియస్ మూడ్ లోకి వెళ్లిపోయింది ఇంతకీ ఏం జరిగిందంటే మీరు మాకు ఇవ్వకపోతే అక్కడ ఏం చేస్తారని ప్రశ్నించాడు భాస్కర్ దీంతో గట్టిగా రియాక్ట్ అయిన రోజా నువ్వు బీప్ గురించి మాట్లాడుకు అని అనడంతో నేను బరాబర్ అంటా మేడం అని రియాక్ట్ అయ్యాడు భాస్కర్ దీంతో చెంప చెల్లు అనిపించింది రోజా దీంతో అంతా షాక్ అయ్యారు నోరల్లబెట్టారు మధ్యలో కల్పించుకుని ఒక ఆర్టిస్ట్ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని హైపర్ ఆది రోజాని ఉద్దేశించి అన్నాడు దీంతో మళ్లీ మండిపోయిన రోజా ఆది చంపపై కూడా గట్టిగా వేసింది దీంతో షో మొత్తం ఒక్కసారిగా అవాక్ అయింది అంతా షాక్ అయ్యారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎదురైంది రోజా ఫస్ట్ టైం ఇలా సీరియస్ కావడంతో హీట్ ఎక్కిపోయింది మరి ఏం జరిగిందనేది ఆసక్తి నెలకొంది అయితే దీనిపై నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు ఇది కూడా ప్రాంక్ అంటూ కమెంట్లు పెడుతున్నారు మళ్లీ ప్రాంక్ స్టార్ట్ చేస్తారా బాబోయ్ అంటూ టీఆర్పీ కోసం డ్రామాలంటూ సెటైర్లు వేస్తున్నారు ఇంకా ఎన్ఎల్ఏ ప్రాంక్లతో మోసం చేస్తారని మండిపడుతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు మరి ఇందులో నిజమంతా అనేది తెలియాలంటే ఏప్రిల్ రెండు వరకు ఆగాల్సిందే కానీ ఈ ప్రోమో యూట్యూబ్ లో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది